నిన్న మనం ఒక ఫోర్ క్వశ్చన్స్ అడిగినట్టున్నాం ఒక్కసారి చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ తెలంగాణలో నిరసనలను అణచివేయడానికి పోలీసులను అతిగా వినియోగిస్తున్నారా అవును తొంభై ఆరు శాతం మంది అంటే ఎంత వ్యతిరేకత ఉందో పోలీసుల మీద ఒక్కసారి చూడండి పాపం నిజాయితీగా న్యాయంగా పనిచేసే పోలీసుల మీద కూడా అనవసరమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆరోపణలు అంటే వాళ్ళని కూడా ఒకే గాడి కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళ కొంతమంది వల్ల తెలంగాణలో పోలీసుల అణచివేత ఎక్కువైపోయింది దుర్మార్గం అని తొంభై ఆరు శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ కేసీఆర్కు ధీటుగా నిలబడగలిగే నాయకుడు ఎవరు కేసీఆర్కి ధీటుగా నిలబడగలిగే నాయకుడు ఎవరని మనం ఒక ఐదారు పేర్లు పెట్టినాం బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షర్మిల లేదా కేఏ పాల్ బండి సంజయ్కి పదిహేడు శాతం మంది ఓకే అంటున్నారు రేవంత్ రెడ్డికి అరవై శాతం ఓకే అంటున్నారు ఈటల రాజేందర్కి పదిహేను శాతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఐదు శాతం షర్మిల లేదా కేఏ పాల్కి మూడు శాతం దాదాపు పద్దెనిమిది వేల మంది ఓట్లు వేసిరు ఓట్లలో రేవంత్ రెడ్డికి టాప్ ప్రయారిటీ కట్టబెట్టిరు ఖాళీ మందు సీసాలు అమ్మిన డబ్బులతో గ్రామ అభివృద్ధి అన్న ఎర్రబెల్లి మంత్రిగా ఉండడానికి అర్హుడేనా అర్హుడే తొమ్మిది శాతం అంటే వీళ్ళకి కూడా చదువు రాలే ఈలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయ్యారు అనర్హుడు తొంభై ఒక్క శాతం మందు సీసాలు అమ్మితే పరిపాలన చక్కగా చేయొచ్చు అన్నోడు మంత్రికి ఎట్లయితాడు చదువు రావడం వల్ల మంత్రి పెడితే గట్లనే ఉంటుంది నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయి ఇది జాలిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి పీకే సర్వే రిపోర్ట్ కూడా ఇదే చెప్పింది పదహారు వేల మంది ఓట్లు వేస్తే చూడండి సున్నా నుంచి ఇరవై సీట్లు అరవై నాలుగు శాతం మంది వస్తాయని అంటున్నారు అంటే ఒక సీటు నుంచి ఇరవై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది ఇరవై లోపు వచ్చే అవకాశం ఉందని దాదాపు అరవై నాలుగు శాతం మంది చెప్తా ఉన్నారు ముప్పై సీట్లలోపు వచ్చే అవకాశం ఉందని పద్దెనిమిది శాతం చెప్తా ఉన్నారు ముప్పై నుంచి యాభై సీట్ల వచ్చే అవకాశం ఉందని ఎనిమిది శాతం చెప్తా ఉన్నారు యాభై నుంచి డెబ్బై శాతం వస్తాం వస్తుంది అంటే ఇక్కడ అధికారం పక్క అని చెప్తున్న వాళ్ళు పది శాతం మంది అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ పైగా కేసీఆర్ అధికారాన్ని మర్చిపోవాలి అని చెప్తున్నారు సరే ఈ ముప్పై నుంచి యాభై కూడా పక్కన పెడదాం ఓకే ముప్పై లోపు సున్నా నుంచి ముప్పై అనుకున్న వాళ్ళు ఎంతమంది అరవై నాలుగు ప్లస్ ఎయిటీన్ ఎయిటీ టూ అంటే ఎనభై రెండు శాతం మంది కేసీఆర్కి తెలంగాణకి సంబంధం లేదని చెప్తున్నారు వెళ్ళిపోయే నుంచి బీహార్కి అంటున్నారు ఇది 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 ఈడున్నాడు కేసీఆర్ పీకే సర్వే రిపోర్ట్ కూడా ఇదే చెప్తుంది డౌటే లేదన్ల పీకే మరి పీకే ఉన్నాడు కదా మరి పీకే ఎందుకు పోతున్నాడు అంటే పీకేకి ఒక బంగారు బాతు దొరికింది కోటి రూపాయలంటే ఐదు కోట్లు ఇసిరేస్తున్నాడు పీకేకి ఒక బంగారు బాధ దొరికింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిండు మమతా బెనర్జీ దగ్గర పనిచేసిండు బీజేపీ వాళ్ళ దగ్గర పనిచేసిండు వాళ్ళు గిచ్చి గిచ్చి ఇచ్చిర్రు కోటి రూపాయలు ఏమంటే కోసి చేసిరు అటు ఇటు చేసిర్రు ఇది అట్లా కాదు కదా బండి పుణ్యానికి వచ్చిన పైసలు జనం సొమ్ము విసిరేస్తున్నాడు ఇట్లా ఉన్నదంతా సంపాదించుకొని అవతల పడితే ఆయన ప్లాన్ అయినది పీకేది సో లేనిపోని ప్లాన్లు ఇచ్చి ఆ బీఆర్ఎస్ అని అదని ఇదని కేసీఆర్ని ఇంకా అదపాతాలని తొక్కి అవతల పడేస్తున్నాడు సో ఇది తెలంగాణలో జరుగుతున్నది రేపటి గుడ్ మార్నింగ్ తెలంగాణలో సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఒక వీడియో ఉంటుంది వీళ్ళు ఎలక్షన్ అఫిడేవిట్లలో ఎంతెంత డబ్బులు పెట్టిరు ఎట్టట్ల ఖర్చు ఎట్టట్ల వీళ్ళ ఆస్తులు పెరిగినాయి ముఖ్యంగా ముగ్గురువి కేసీఆర్వి కేటీఆర్వి కవితవి సో ఇదంతా మనం కొంచెం గ్రాఫిక్ డిజైన్లో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం